ఇంకొకటి మన ఇన్ఫ్లుయెన్సర్స్ తరపున ఇప్పుడు మనం రిలీజ్కి ఎట్లా స్ట్రెస్, మొన్న చాలామందితో మాట్లాడుతుండే మనం రిలీజ్కి ఎట్లా ఫీల్ అవుతామో, సినిమా మంచిగా ఆడాలి, మంచిగా ఆడకపోతే మనకు ఎనర్జీ పోతుంది కొన్ని రోజులు. వాళ్ళకు మనకి ఇయర్లీ 1-2 ఉంటే వాళ్ళు రోజు ఒక రీళ్ళు పెడుతుంటారు, రోజు ఒక వీడియో పెడుతుంటారు, ఆర్ వీక్లీ పెడుతుంటారు. పెట్టిన ప్రతిసారి వాళ్ళకి ఆ రీళ్ళు ఎంత రీచ్ అయింది, ఎంతమంది చూశారు, ఎన్ని లైక్లు వచ్చాయి, వీటి మీద చాలా స్ట్రెస్ పడుతుంటారు. మళ్ళీ మనకు క్రిటిసిజం వచ్చినట్టు వాళ్ళకి క్రిటిసిజం వస్తుంటుంది. సో నన్ను అడుగుతున్నారు, మీరు ఎలా డీల్ చేస్తారు ఈ క్రిటిసిజంతో? మనకు సినిమా నడవనప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరు మాట్లాడుతుంటారు, అది పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళకి ఇంకా మన మీరు వచ్చినప్పుడు ఇది ఇంకోటి, మీరు వచ్చినప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి లేవు, అప్పుడు క్రిటిసిజం, ఈరోజు క్రిటిసిజం, ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం. ఆ రోజు మీకేముండేవి ఆ టైంలో, అండ్ దాన్ని మీరు ఎలా డీల్ చేసేవారు? విజయ్, దీనికి కూడా నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను. గ్రోయింగ్ స్టేజ్లో, సరిగ్గా మీరు అందరూ వినాలి, గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం, బిక్కుబిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు, పాండీ బజార్ టీ నగర్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది, అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా, ఎవరు, ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్ అండి. ఆహా, ఓకే, ఏంటి సినిమాలో వేషాలు వద్దామనా? అవునండి. అబ్బో ఏ వేషాలు అంటే, అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. ఒరే ఇట్లా రా, వీడు ఎంత అందంగా నచ్చుడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కుది వాడు లేదు, ఈయనపై హీరో అయిపోతాడట. అరే బాబు ఎంత మేమంత అదే పరిస్థితి రా, చాలు చాలే అన్నాడు. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి అని, నేను ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవలేదు, ఏ గురువులు లేరు, ఏ సద్గురువులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను, చేసుకుంటాను, నా బాధలు ఆయనతో చెప్తాను, ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది, ఆ సూచనలు తీసుకుంటాను, తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను. నిన్ను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? వాళ్ళందరూ దిక్కుమాలి అదోలు కదా, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్. అక్కడికి వెళితే నీకు ఉత్సాహం వచ్చేస్తా అనుకుంటావా? మన ఇద్దరం కూర్చున్నాం కదా, మన ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా, నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, ఎవడెళ్ళమన్నాడు రాని. అవును స్వామి తప్పైపోయింది, నేను వెళ్ళకూడదు, చిచ్చి చాలదు. ఆ క్షణం నుంచి, ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ 1977 సమ్వేర్ మిడ్, ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు నేను వెళ్ళలేదండి, వెళ్ళలేదు. మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే, మనం కన్సాలిడేట్ అవుతాం, వెళితే కనుక మనం షాటర్ అయిపోతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పండి విజయ్, మనం స్లాబ్ వేస్తాం. స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదని అందరం కోరుకుంటాం, చాలామంది తెలుసు. వర్షం చుక్క ఒక్కటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది, మొత్తం నిరుపయోగం అయిపోతుంది. బట్ ఆరిన తర్వాత, 2 డేస్ అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు. Hey guys. Hi, this is Vengtesh here. This is Vijay Deverakonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okkati.